వాళ్ళు ఎట్లా చేస్తారు మనం పోయినాక అది సార్ సీను దోపు సర్పంచ్ అయ్యం అన్న వంగితే ఫోటో పడతలే సీను చూడే ఇక్కడ మిరికి పట్టే లేదు ఇరనే ఎవరు ఉంటారు జర వీళ్ళు కట్ట తీసుకొని వస్తారు టోన్ మీద తమ తర్వాత ఒకటి ఫోటో మేడం ఫోటో ఇది ఫేస్ కూడా ఇదే పక్కకే లేవండి రేవన్ పక్కన వచ్చేసాడు రేవన్ యూట్యూబ్ పేజ్ మనం ఇక్కడ అంటే దిగుతుంటే లెప్ప కనిపిస్తాం అదే మన జేలుపల్లి యువజనకు కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు ఎంపీపీ విజయలక్ష్మి హనుమంతరెడ్డి గారికి, జడ్పీటీసీ సుజాత వేణుగోపాల్ రెడ్డి గారికి, మాధవరెడ్డి గారు, హనుమంతరెడ్డి గారు, ఎంపీడీఓ, ఎంపీటీసీ, ఇంకా ఇతర పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం చెప్తున్నాను. ఈ కార్యక్రమం మా ఊరు నుంచి స్టార్ట్ కావడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే మా ఊరు ఇక్కడే పక్కనే ఉంటుంది కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమము నాగారం వరకు జరుగుతుందని తెలిసింది. సో ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రాంతం, ఈ రోడ్డు పైన వెళ్ళే వాళ్ళకి. సో ముందు ముందు తరతరాలు ఈ రోడ్డు పైన వెళ్ళే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ప్రతి మండల్ టు ప్రతి విలేజ్ ఇటువంటి కార్యక్రమం చేపడితే బాగుంటుందని మా ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి విన్నవిస్తున్నాను. ప్రతి ఊరు నుంచి మండల్ హెడ్ క్వార్టర్స్కి 2 సైడ్లో చెట్లు రావాలి. సో అది నా కోరిక, ఖచ్చితంగా జరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కార్యక్రమంలో భాగంగా మనమందరం మొక్కలు పెట్టే కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ విజయలక్ష్మి అక్క గారికి, మరియు సర్పంచ్ నరసింహారెడ్డి అన్న గారికి, ఎంపీడీఓ గారికి, మరియు విజయ్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆఫీసర్స్కి, మరియు హనుమంతరెడ్డి అన్న గారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ రోజున మనం ఈ మన తెలంగాణ ప్రభుత్వంలో మనమందరం కూడా ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా హరితహారాన్ని కూడా మనమందరము చాలా చక్కగా చేసుకుంటున్నాము. ఈ రోజున ఈ ప్రధానమంత్రి గ్రామీణ సడక యోజన కార్యక్రమంలో మనమందరము మొక్కలు పెట్టుకోగలుగుతున్నాము. ఈ రోడ్డు పక్కన మొక్కలు పెట్టడం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా సేద తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనమందరం కూడా ఈ మొక్కలను బ్రతికించడానికి, మనమందరం కూడా వాటిని బ్రతికించడానికి అవకాశం చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా మొక్కలను బతికించడానికి ప్రజలందరూ కూడా పాటుపడాలి. ఈ మన మండల్లో కూడా ఇంకా ఈ కెరళి రోడ్లో కూడా అన్నగారు చెప్తున్నారు రోడ్డు ప్రక్కన మొక్కలు ఉంటే బాగుంటుందని. ఆ దానికి మేమందరం కూడా సహకరించి మొక్కలు పెట్టే దిశలో వెళ్తాము. అదేవిధంగా మన మండలంలో కూడా హరితహారం కానీ పల్లె ప్రగతి కూడా చాలా చక్కగా జరుగుతుంది. అదేవిధంగా ఇంకా మొక్కలు బాగా పెంచడానికి మేమందరం కూడా సహకరిస్తామని కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. నేటి కార్యక్రమము ప్రధానమంత్రి సడక్ గ్రీన్ సడక్ యోజన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి చేసిన గ్రామ సర్పంచ్
నరసింహారెడ్డి అన్న గారికి, జెడ్పీటీసీ సుజాత గారికి, ఎంపీడీఓ గారికి మరియు సార్ పేరు మాధవరెడ్డి సార్ గారికి, ఎంపీటీసీకి, వైస్ ఎంపీపీకి, పత్రికా విలేకరులకు, గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేటి కార్యక్రమం మొక్కలు నాటడం హరితార ప్రోగ్రామ్ అంటే మన కేసీఆర్ హరితార ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్ పెట్టాడు. రోడ్ సైడ్ చెట్లు పెట్టాడు, గ్రామాలలో రోడ్ సైడ్ చెట్లు పెట్టి ఇంటింటికి చెట్లను ఇచ్చి కూడా అందరూ చెట్లను బాగా పెంచుతుండ్రు. అన్ని పల్లెలలో బాగా చెట్లు పెరిగినాయి, బాగా ఉన్నది హరితార ప్రోగ్రామ్, పల్లె ప్రగతి ప్రోగ్రామ్. ఈ 10 రోజుల ప్రోగ్రామ్ కూడా నేను 2-3 గ్రామాలు వెళ్ళిన, ఆ గ్రామాలల్లో బాగానే ఉంది. నాగసమందర్ బాగుంది, అల్లిపూర్ బాగుంది, కెరెల్లి బాగుంది. కెరెల్లి అయితే మన మండలకే మంచి అవార్డు వచ్చే గ్రామంగా చేసిండు మన సర్పంచ్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. గ్రామాన్ని మంచి చేసినందుకు మరియు ఈ చెట్లు నాటే ప్రోగ్రామం మన కేసీఆర్ చేసినందుకు, అన్ని చెట్లు పెట్టుకోవడం వల్ల వర్షాలు కూడా పడుతున్నాయి, వర్షాలు పడడం మా పంటలు వండడం బాగుంది కాబట్టి ఈ కార్యక్రమం చాలా బాగుందని కోరుకుంటున్నాను. ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా కెరెలి టు మదన్పల్లి వాయా నాగారామ్స్ ఈ రోడ్ ఇరువైపుల మొక్కలు నాటే కార్యక్రమం, ప్రధానమంత్రి సడక్ యోజన, అమృత్ కీ మహోత్సవ్, ఈ 75 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటే కార్యక్రమం తెలంగాణలో ఇది కూడా ఇంతవరకే 7వ విడతలో హరితహారం భాగం నడుస్తుంది. అలాగే పల్లె ప్రగతిలో కార్యక్రమం 4వ విడత నడుస్తుంది. ఈ కార్యక్రమంలో విజయవంతంగా పూర్తి చేసి ఈ ఏదైతే స్కీమ్ ఉందో, ఇది మన ప్రధానమంత్రి గారు తెలంగాణలో నాటుతున్న మొక్కలను చూసి మన అమృత్ మహోత్సవ్ ఆజాద్కి ఈ కార్యక్రమంలో దేశంలో ఉన్న అన్ని రోడ్లు నేషనల్ కానీ ప్రధానమంత్రి సడక్ యోజన స్కీమ్లో వచ్చిన రోడ్లు కానీ ఇరువైపుల మొక్కలు నాటే కార్యక్రమం మరింత ప్రజలకు ఆక్సిజన్తో పాటు వాతావరణాన్ని మార్పు తెచ్చిపెట్టే కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, మొక్కలను కాపాడుకోవాలి. కాపాడుకున్న తర్వాత వాటి నుంచి వచ్చే ఫలాలు కూడా మంచిగానే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే విధంగా చూడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు గత 5 సంవత్సరాల నుంచి ఇది 7వ హరితహారం ప్రారంభంలో చాలామంది ఏమన్నారంటే ఈ హరితహార కార్యక్రమాన్ని తీసుకుంటే వీళ్ళకి పని లేదు, బాట లేదు, చెట్లు ఉంటాయా, నీళ్ళు ఎవడు పోస్తాడు, ఎవడు సంరక్షిస్తాడు, మేకలు తింటాయి అని చెప్పేసి నానా రకాలుగా యాగి చేసేటట్టు నోర్లు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆ నోర్లన్నీ మూతబడ్డాయి. ఈరోజు అవగాహన వచ్చింది, చెట్లు లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలన్నింటినీ ఈరోజు ప్రజలంతా చూస్తున్నారు. చెట్లు నాటడం వల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏదైతే ఉందో అది ప్రజలంతా గమనిస్తున్నారు. కాబట్టి ప్రతి వాళ్ళ మనసులో ఒకప్పుడు 7 సంవత్సరాల కింద కూడా మేము పార్టిసిపేట్ చేసినాం మొక్కలు నాటడం ప్రోగ్రాంలో. అప్పుడు చేసినప్పుడు రోడ్డుపై వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా వీళ్ళకి ఏం పని లేదు, బాట లేదు అనుకుంటే వెళ్ళినారు. కానీ ఈరోజు మొక్కలు నాటుతుంటే వాళ్ళ దగ్గరకు వచ్చి సార్ మేము నీళ్లు పోస్తాం, మా చెట్టు మా ఇంటి దగ్గర మొక్క నాటుకుంటామని చెప్పేసి నర్సరీ దగ్గరికి వెళ్ళి కూడా మొక్కలు తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర మొక్కలు నాటుకుంటున్నారు. అంటే ప్రజల్లో అవగాహన వచ్చింది. కాబట్టి హరితహారం వల్ల రేపు పొద్దున వానలు సక్రమంగా కురవడం, వాటి వల్ల పంటలు బాగా పండడం, పంటలు పండడం వల్ల రైతులంతా ఆర్థిక స్తోమత పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడే కాదు, ఇప్పుడంటే ఈ మధ్య ఏంటంటే మనిషి స్వార్థం కోసం ఒకప్పుడు మేము చిన్నప్పుడు అన్నదగిరి కొట్టు నుంచి ఊరికి వెళ్తుంటే మొత్తం చెట్లను చూసి ఆ అడవిని చూసి భయమవుతుండే. మనిషి స్వార్థం కోసం చెట్లను అన్నీ నరికేసిండు. ఈరోజు నరికేయడం వల్ల ఈరోజు జరుగుతున్నటువంటి సునామీలు కానీ భూకంపాలు కానీ సక్రమంగా సకాలంలో వర్షాలు రాకపోవడం కురవకపోవడం కానీ వీటన్నిటికి కారణం ఏంటంటే ప్రకృతి సమతుల్యత నశించింది. ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లు కానీ ఇతరత్ర గుట్టలు కానీ ఈరోజు మాయమైపోతున్నాయి. కాబట్టి ఈ సమతుల్యత నశించడం వల్లే సకాలంలో వర్షాలు రాకపోవడం, ఎండలు ఎక్కువ కాయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి చెట్లు నాటడం వల్ల రేపు పొద్దున ఈ ప్రకృతి సమతుల్యత వచ్చేసి చక్కటి వర్షాలు కురుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదేదో ప్రభుత్వం చేస్తుంది కదా అనేటటువంటి ఆలోచనకు దూరమై ఇది నాది, నా ఇంటి దగ్గర నేను ఒక మొక్క నాటుకుంటా,
నాటు ముక్కని ఆ ముక్కని నేను సంరక్షించుకుంటా దాన్ని పెద్దగా చేస్తా అని చెప్పేసి ఆ నీడనిచ్చిన చెట్టు కింద ఎండగాలంలో చెట్టు పెద్దగైన తర్వాత ఆ ఆ నీడను కూసుంటే నీకు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే నీకు కూడా గొప్ప ఏంటరే నేను ఈ చెట్టు పెట్టినా ఈ చెట్టు కింద 10 మంది వచ్చి కూర్చుంటున్నారు ఆ 10 మందికి అది నీడనిస్తుంది అని చెప్పేసి గొప్పగా చెప్పుకునేటటువంటి అలవాటు కూడా వ్యక్తులకు ఏర్పడుతుంది కాబట్టి దయచేసి నేను అందర్ని కోరేటటువంటిది ఒకటే ఈ హరితహార ప్రోగ్రామ్ అనేటటువంటిది నీ ఇంటి కోసం నా ఇంటి కోసం నీ కోసం నా కోసం కాకుండా ఇది మనందరి కోసం కాబట్టి అందరూ కూడా ఒక ఉత్సవంలో ఈ హరితహార ప్రోగ్రామ్ లో పాల్గొని నేను ఒక ముక్క నాటుతా నేను ఒక ముక్కను సంరక్షించుకుంటా అనేటటువంటి నినాదంతో ముందుకు వెళ్తానని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను।